అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు కాలము, దూరము, వేగము, టైం, డిస్టెన్స్, స్పీడ్ అనే కాన్సెప్ట్ నుంచే మనం సరాసరి వేగం సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. సరాసరి వేగం, ముందుగా మరి వేగం అంటే నేర్చుకున్నాం కదా. వేగము అనగా మనం ఒక ప్రమాణిక కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని, ప్రమాణ కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని వేగము అంటాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వేగానికి సూత్రము దూరము బై కాలము అని నేర్చుకున్నాం. ఒకవేళ కాలము కావాలంటే దూరము బై వేగము చేసినట్టయితే కాలము వస్తుంది. అలాగే దూరం తెలుసుకోవాలంటే వేగాన్ని కాలంతో గుణించినట్టయితే దూరం వస్తుందని మనం ఇదివరకు వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకిక్కడ ఈ వీడియో నందు మన ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే సరాసరి వేగము, యావరేజ్ స్పీడ్ అంటాం. మరి యావరేజ్ స్పీడ్ అనగా మనకిక్కడ చూసినట్టయితే ఎలా తెలుసుకుంటాం ఏంది అంటే, మనం ఒక గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంత దూరాన్ని ఒక వేగంతోనూ మరికొంత దూరాన్ని మరొక వేగంతోనూ ప్రయాణించినప్పుడు మొత్తం సరాసరి వేగం ఎంత. ఉదాహరణకు మొదటి 20 కిలోమీటర్లను గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనూ, మిగిలినటువంటి దూరాన్ని, మిగిలినటువంటి సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు మొత్తం యావరేజ్ సరాసరి వేగము ఎంత అని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా సరాసరి వేగము అనగానేమిటి, మొత్తము దూరము బై మొత్తము కాలము అంటే మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించినటువంటి కాలాన్ని భాగించినట్టయితే వచ్చినటువంటి విలువనే సరాసరి వేగం అని అంటాము. సరాసరి వేగం అని అంటాము. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఒక్కటే సరాసరి వేగమే, కానీ ఇక్కడ క్వశ్చన్స్ని చూసినట్టయితే 5 రకాల క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మరి మొదటి టైప్ ఏంటంటే సగం దూరం ఒక వేగము, మిగిలిన సగం దూరం ఒక వేగం. ఓకేనా, ఇది కేస్ 1. కేస్ 2లో ఏంటంటే ఇక్కడ మనం ఇంటి నుండి పాఠశాలకు కొంత వేగంతోనూ మరి రిటర్న్ జర్నీ మరి మరొక వేగంతో ప్రయాణించినప్పుడు, అంటే ఇక్కడ దూరం చెప్పట్లేదు, అప్వర్డ్ స్కూల్ నుంచి ఇంటికు, ఇంటి నుంచి స్కూల్కు, లేదా ఏ నుండి బీకు, బి నుండి వేకు మరొక దూరంతో వచ్చినప్పుడు కేస్ 2. మరి కేస్ 3లో ఏంటంటే సరాసరి వేగం కాకుండా మరి ప్రయాణించినటువంటి దూరం అడుగుతున్నాడు. ఇటువంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి కేస్ 4లో కూడా ఏమిందంటే మనకిక్కడ కొంత దూరాన్ని ఒక వేగంతోనూ, మిగిలినటువంటి కొంత దూరాన్ని మరొక వేగంతోనూ ప్రయాణించినప్పుడు, అంటే మొదటి దాంట్లోనేమో కేస్ 1లో సగం సగం హాఫ్ దూరం ఒక వేగము, హాఫ్ దూరం మరొక వేగం, కానీ ఇక్కడ అలా కాదు. ఒక్కొక్క సమాన దూరాలు కాకుండా డిఫరెంట్ ఉన్నప్పుడు మరి సరాసరి వేగం ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. అలాగే 5వ సందర్భం, సందర్భం 5లో కూడా ఏంటంటే 3 విభిన్న వేగాలతో విభిన్న దూరాలను ప్రయాణించినప్పుడు, మరి సరాసరి వేగం ఏ విధంగా తెలుసుకోవచ్చో 5వ సందర్భంలో కూడా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మొదటి కేసు గురించి ఇప్పుడు, ఒక వాహనము లేదా వ్యక్తి లేదా రైలు ఏదైనా సరే మొదటి సగ దూరాన్ని ఎక్స్ వేగంతోనూ, మిగిలినటువంటి సగ దూరాన్ని వై వేగంతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగానికి సూత్రం. ఒక వాహనము లేదా వ్యక్తి లేదా రైలు అనుకున్నప్పుడు మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి మొదటి సగ దూరాన్ని గంటకు ఎక్స్ కిలోమీటర్ల వేగంతోనూ, మిగిలిన సగం దూరాన్ని గంటకు వై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము సూత్రము 2xy/x+y, 2xy/x+y. వెన్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఎట్ స్పీడ్ x km/h అండ్ రిమైనింగ్ సేమ్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఎట్ స్పీడ్ y km/h, దెన్ ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y. ఓకేనా, ఇది సగ దూరాన్ని ఎక్స్ కిలోమీటర్లు గంటకు, మిగిలినటువంటి సగ దూరాన్ని గంటకు వై కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగం సూత్రం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకసారి స్క్రీన్ పైన గమనించండి క్వశ్చన్ను. ఒక వ్యక్తి సగం దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతోనూ, మిగిలిన దూరాన్ని గంటకు
10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే సగటు వేగం ఎంత? ఒక వ్యక్తి సగదూరాన్ని 8 కిలోమీటర్ల గంటకు వేగంతో మిగిలిన సగం దూరాన్ని లేదా మిగిలిన దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే సరాసరి వేగము ఎంత? ఓకే, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇస్ 8 కిలోమీటర్ ఫర్ అవర్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇస్ 10 కిలోమీటర్ ఫర్ అవర్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. మరి ఇది ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఏ నుంచి బి కు దూరం అనుకుందాం. ఇప్పుడు సగ దూరాన్ని ఏమో గంటకు 8 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతోను, మిగిలిన సగం దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్, ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది వై అనుకుంటాం. మనం సూత్రం నేర్చుకున్నాం, యావరేజ్ స్పీడ్ ఏఎస్ అనుకున్నట్టయితే, సో 2xy by x plus y. ఓకే, మనకి మరి 2 × 8 × 10 / 8 + 10, సో 216, 16 × 10 / 18. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 2 × 9 = 2, సో ఎంత వచ్చింది, 80/9. ఇదే మనకి. మరి ఇక్కడ ఖచ్చితంగా ఏం రాయాలి, కిలోమీటర్ ఫర్ అవర్, ఎందుకంటే నిమిషాల్లో కూడా అడగవచ్చు కాబట్టి మనం ఏది కరెక్ట్ అని చూసుకోవాలి. 80/90 కిలోమీటర్ పర్ గంట, ఇది సరాసరి వేగం. ఓకేనా, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో సగదూరాన్ని, మిగిలిన సగదూరాన్ని 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు 2 × 8 × 10 / 8 + 10. సో క్యాన్సిల్ చేస్తే 80/9 వచ్చింది. ఒకవేళ దీనిని మనము మీటర్ పర్ సెకండ్ లోకి అడిగితే మరి ఏ విధంగా చేస్తాము ఒకసారి గుర్తు చేసుకుందాం. సో 80/9 × 5/18. సో మనం క్యాన్సిల్ చేసినట్టయితే 2 × 9 = 2, 40, సో 45/200/81 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ స్క్రీన్ పైన గమనించండి. ఒక రైలు సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? ఒక రైలు సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోను, మిగిలిన సగం దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత? సో ఏ ట్రైన్ ఈజ్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 60 కిలోమీటర్ ఫర్ అవర్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 80 కిలోమీటర్ ఫర్ అవర్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, సో ఈ సేమ్ మనకి ఏ బి అనుకున్నట్టయితే హాఫ్ డిస్టెన్స్ ఏమో 60 కిలోమీటర్ ఫర్ అవర్, మనం రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 80 కిలోమీటర్ ఫర్ అవర్, ఇది మనకి. సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది, కాబట్టి ఫార్ములా 2x × y / x + y. సో 2 × 60 × 80 / 60 + 80. ఓకే, సో 2 × 60 = 120 × 80 / 60 + 80 = 140. సో ఇప్పుడు 20 టేబుల్లో 27 × 26 × 6 × 80 = 480 / 7. ఒకవేళ దీన్ని మనము ఇది కిలోమీటర్ ఫర్ అవర్ మిశ్రమ భిన్నంగా మార్చినట్టయితే 7 × 42 = 6, 7 × 56 = 4/7 km/h. గంటకు 68/7 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సొల్యూషన్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సగం దూరం 60 కిలోమీటర్ల వేగము, మిగిలిన సగం దూరం 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు సరాసరి వేగం అంటే 2 × 60 × 80 / 140. క్యాన్సిల్ చేస్తే 26 × 27 → 6, సో 6 × 8 = 48 కాబట్టి 480/7. సో క్యాన్సిల్ చేస్తే 68 = 4/7 km. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద స్క్రీన్. ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ 6 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ 3 కిలోమీటర్ ఫర్ అవర్, ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఒక వ్యక్తి సగదూరాన్ని గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి సగదూరాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు, 3 కిలోమీటర్ ఫర్ అవర్, 4 కిలోమీటర్ ఫర్ అవర్, 4.5 కిలోమీటర్ ఫర్ అవర్, 9 కిలోమీటర్ ఫర్ అవర్. సో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో సగదూరాన్ని, మిగిలిన సగదూరాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరి చూడండి ఒకసారి పైన అబ్జర్వ్ చేసి, 2 × x × y / x + y. సో ఇక్కడ ఎక్స్ అంటే మొదటి 6 కిలోమీటర్లు వేగము,
మొదటి సగ దూరాన్ని 6 కిలోమీటర్ పర్ అవర్ y అంటేనేమో గంటకు 3 కిలోమీటర్లు సో 2 into 6 into 3 by 6 plus 3 రెండు ఆర్ల 12 12 ముల 36 by 9 9 ఒకట్ల 9 నాల క్యాన్సిల్ చేసి 4 కిలోమీటర్ పర్ అవర్ 4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి 2 into మొదటి సగం దూరం 6 కిలోమీటర్లు మిగిలిన సగం దూరం 3 కిలోమీటర్లు కాబట్టి 2 into 6 into 3 by 6 plus 3 రెండు ఆర్ల 12 12 ముల 36 by 9 9 ఒకట్ల 9 నాల క్యాన్సిల్ చేసి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది ఓకే ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క సాధన ఒకసారి మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి మరి నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ మరి దీంట్లో మీరు జాయిన్ అయినట్లయితే నెక్స్ట్ వీడియోస్ కావచ్చు అలాగే మనకి క్వశ్చన్ పేపర్ మోడల్స్ కావచ్చు మీకు షేర్ చేయడానికి వీలు అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో యాడ్ కావచ్చు అలాగే ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ సందర్భం రెండో ఒకసారి గమనించండి మనం మామూలుగా ఇంతవరకు చెప్పుకున్నటువంటి దాంట్లోనే సగ దూరాన్ని ఒక వేగంతో మిగిలిన సగ దూరాన్ని ఒక వేగంతో తీసుకుందాం ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక వ్యక్తి కావచ్చు వాహనం కావచ్చు రైలు కావచ్చు ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్లి మళ్ళీ తిరిగి మొదటి స్థానానికి వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో కూడా సరాసరి వేగానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం ఒక్కసారి గమనించండి ఒక వ్యక్తి ఇంటి నుండి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి గమ్యాన్ని చేరి అక్కడ నుండి తిరిగి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వచ్చిన అతని మొత్తం ప్రయాణంలో కూడా సరాసరి వేగం ఎంత ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మనకి గమ్యస్థానానికి వెళ్ళాడు మరి ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడంటే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తిరిగి మొదటి స్థానానికి వస్తున్నాడు అయితే ఇప్పుడు మొత్తం ప్రయాణంలో కూడా సరాసరి వేగము ఎంత ఓకేనా సో ఇప్పుడు కూడా ఏమవుతుంది హాఫ్ హాఫ్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంది కాబట్టి ఏ నుండి బికి ఎంత ఉందో బి నుండి ఏ కూడా అంతే ఉంది కాబట్టి మనకేమవుతుంది దూరము సేమ్ అవుతుంది సో ఇప్పుడు కూడా సరాసరి వేగం అన్నప్పుడు సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం ఇటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఏ నుండి వ్యక్తి ఏ నుండి బీకు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిండు ఆఫీస్కు లేదా గమ్యస్థానానికి ఇప్పుడు రివర్స్ ఏం చేస్తున్నాడు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు కాబట్టి సరాసరి వేగము 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై సరాసరి వేగం యావరేజ్ స్పీడ్ సో 2 ఇంటూ 15 ఇంటూ 10 బై 15 ప్లస్ 10 25 సో క్యాన్సల్ చేద్దాం 5 5 జా 5 2 జా 5 1 జా 5 3 జా సో 2 3 జా 6 6 2 జా 12 గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అతని యొక్క సరాసరి వేగము అవుతుంది సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ చూడండి ఒకసారి ఆప్షన్ బి ఓకేనా వ్యక్తి ఇంటి నుండి గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల వేగంతోనూ తిరిగి అదే ప్రాంతానికి 10 కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు సరాసరి వేగం 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఈ సందర్భంలో కూడా సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం 2 ఇంటూ 15 ఇంటూ 10 బై 25 రాస్తాం 5 5 జా 5 2 జా 5 1 జా 5 3 జా 2 3 జా 6 6 2 జా 12 ఆ రెండు 12 కిలోమీటర్లు పర్ అవర్ ఓకే ఇది సరాసరి వేగం అవుతుంది నెక్స్ట్ మరో సమస్య చూద్దాం చూడండి ఒకసారి క్వశ్చన్ గమనించండి ఒకసారి స్క్రీన్ పైన ఏ మ్యాన్ మేక్స్ ఇస్ అప్వర్డ్ జర్నీ ఎట్ 16 కిలోమీటర్ పర్ అవర్ అండ్ డౌన్వర్డ్ జర్నీ ఎట్ 28 కిలోమీటర్ పర్ అవర్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఒక వ్యక్తి అప్వర్డ్ జర్నీ అంటే ఇంటి నుంచి వెళ్ళడం కావచ్చు ఇంటి నుంచి ఏదైనా గమ్యస్థానానికి వెళ్ళడం కావచ్చు అది అప్వర్డ్ అనుకున్నట్టయితే డౌన్వర్డ్ ఏమవుతుంది కిందికి రావడం అంటే మొదటి ప్లేస్కి రావడం ఇప్పుడు అప్వర్డ్ ఏమో 16 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చిండు డౌన్వర్డ్ ఏమో 28 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చిండు ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ అడిగిండు సో సేమ్ ఏ నుంచి బీకు మరి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి పైన ఒకసారి మరి ఏ నుండి బీకి ఏమో 16 కిలోమీటర్లు ఫర్ అవర్ మరి రిటర్న్ జర్నీ ఏమో డౌన్వర్డ్ ఏమో 28 కిలోమీటర్ ఫర్ అవర్ ఇచ్చిండు బి నుండి ఏకు సో యావరేజ్ స్పీడ్ అడిగిండు సో 2 ఇంటూ 16 ఇంటూ 28 డివైడెడ్ బై 16 ప్లస్ 28 అప్వర్డ్ డౌన్వర్డ్ సో 2 ఇంటూ 16 ఇంటూ 28 డివైడెడ్ బై 16 ప్లస్ 28 34 44 అవుతుంది సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం 2 22 జా అలాగే 2 11 జా 2 14 జా రెండు ఒకట్ల రెండు 11 రెండు 14 సో ఇంటి చేస్తే 14 ఆర్ల 24 14 ఇక్కడ 14 22 సో 224 బై 11 224 బై 11 అవుతుంది సో ఇప్పుడు మనకి దశాంశాల్లో కూడా ఉన్నది కాబట్టి ఆప్షన్స్
మరి పదకొండు రెండుల ఇరవై రెండు పదకొండు ఇరవైల రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు సున్నా కాబట్టి పదకొండు వందల ముప్పై మూడు సో ఆరు ట్వంటీ పాయింట్ త్రీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ టూ చూడండి ఒక్కసారి, టూ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ బై సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఎయిట్. మరి ఇక్కడ మనం ఫస్ట్ మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేయడం కన్నా ఫస్ట్ క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ టూ ట్వంటీ టూ జా టూ ఫోర్టీన్ జా టూ వన్ జా టూ లెవెన్ జా టూ ట్వంటీ ఫోర్ బై లెవెన్ వచ్చింది. మనకి టూ ట్వంటీ ఫోర్ బై లెవెన్ అనేది ఆప్షన్ కాకుండా మనకి దశాంశాల్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే ట్వంటీ పాయింట్ త్రీ సిక్స్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక కేసు తీసుకుందాం. కేసు త్రీలో ఏంటంటే మనకి సో యావరేజ్ స్పీడ్ తెలుసుకుంటాం, యావరేజ్ స్పీడ్తో పాటు టైం కూడా ఇస్తున్నాడు. ఇంత టైంలో కూడా మనము వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ మధ్య దూరం ఎంత, ఆ మధ్య దూరము ఎంత చూడండి ఒకసారి. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక కారు ఒక ప్రయాణాన్ని ఏడు గంటల్లో పూర్తి చేశాను, అందులో మొదటి సగ దూరాన్ని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతోను మిగిలిన సగం దూరాన్ని గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పూర్తి చేసినట్టయితే ప్రయాణించినటువంటి మొత్తము దూరం ఎంత. ఒక కారు తన మొత్తం ప్రయాణాన్ని ఏడు గంటల్లో పూర్తి చేస్తుంది, అందులో మొదటి సగ దూరానేమో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతోను మిగిలినటువంటి సగ దూరాన్ని గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత. మరి ఒక్కసారి బాగా గమనించినట్టయితే ఏ బి ఇది గమ్యస్థానం, కారు ఇక్కడ నుంచి బయలుదేరింది, మొదటి సగ దూరం రెండవ సగ దూరం. మొదటి సగ దూరాన్ని మనకి గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో సో కిలోమీటర్ పర్ అవర్ వేగంతోను మిగిలినటువంటి సగ దూరానేమో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణానికి పట్టే టైము ఏడు గంటలు, ఏడు గంటల్లో మొత్తం ప్రయాణాన్ని చేరుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య దూరం ఎంత అని అడిగిండు. మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఫోర్ ఆప్షన్స్, ఒకసారి మీరు గమనించండి స్క్రీన్ పైన. ఇప్పుడు మనము మరి డిస్టెన్స్ కావాలి, దూరము ఒకసారి గమనించండి. దూరానికి సూత్రం ఏమి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము, వేగము ఇంటూ కాలము. కాలం అంటేనేమో ఏడు గంటలు ఇచ్చిండు, మరి వేగం తెలుసుకోవాలి. ఇక్కడ వేగం అంటే ఇక్కడ ఒక వేగం ఉంది, ఇక్కడ ఒక వేగం ఉంది, కాబట్టి మనం ఏం చేయాలి, సరాసరి వేగం తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వేగం అంటే ఇక్కడ సరాసరి వేగం అంటే ఇక్కడ సగం దూరం, ఈ సగం సగం అని చెప్పలేదు, ఇక్కడ మనకి ఎంత అనేది చెప్పలేదు, సారీ సగం దూరం, సగం ఇక్కడ సగం అని ఇచ్చింది కాబట్టి మరి దూరం ఎంత ఉందో తెలియదు కాబట్టి మరి ఇటువంటి దాంట్లో ఏం చేస్తామంటే టూ ఎక్స్ వై సరాసరి దూరం సరాసరి వేగం తెలుసుకుంటాం. టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై, టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో టూ ఇంటూ ఫార్టీ ఇంటూ సిక్స్టీ డివైడెడ్ బై ఫార్టీ ప్లస్ సిక్స్టీ డైరెక్ట్ రాస్తున్నా హండ్రెడ్. సో టెన్ సిక్స్ జా టెన్ టెన్ జా టెన్ వన్ జా టెన్ ఫోర్ జా పది పదిలో పది ఆరుల పది ఒకటిలో పది నాలుగులో క్యాన్సిల్ చేస్తే రెండు నాలుగుల ఎనిమిది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది, ఇదేంది గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల సరాసరి వేగం, ఇది యావరేజ్ స్పీడ్, సరాసరి వేగం వచ్చింది. మరి సరాసరి వేగాన్ని ఆధారంగా చేసుకుని ఇంతకుముందు లెక్కల్లో సరాసరి వేగం మాత్రమే తెలుసుకున్నాం, ఇప్పుడు ఏమంటున్నాడు సరా మనకి ప్రయాణించినటువంటి మొత్తం దూరం అడుగుతున్నాడు. ఏడు గంటలు ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ వచ్చింది కాబట్టి ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెన్, ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెన్ చేస్తే ఏడు వందల యాభై ఆరు, ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై మూడు, మూడు మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు, మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి. మరొకసారి చూడండి, సగ దూరానేమో నలభై కిలోమీటర్ల వేగంతోను మిగిలిన సగం దూరాన్ని అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మొత్తం ఏడు గంటలు ప్రయాణించినట్టయితే ప్రయాణించిన దూరం ఎంత. దూరానికి సూత్రం వేగం ఇంటూ కాలం, వేగం కాలం అన్నప్పుడు ఏడు గంటలు వేగం తెలుసుకోవాలి. ఇక్కడ వేగం అంటే సరాసరి వేగము. సో సూత్రం ప్రకారం తెలుసుకుంటే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది, ఫార్టీ ఎయిట్ ఇంటూ చేస్తే త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది కేస్ త్రీ, సందర్భం మూడు. నెక్స్ట్ది సందర్భం నాలుగు, కేస్ ఫోర్. మరి ఇక్కడ ఏంటంటే ఒక వాహనము లేదా వ్యక్తి డి వన్ దూరాన్ని ఎక్స్ వన్ వేగంతోను డి టూ దూరాన్ని ఎక్స్ టూ వేగంతో వై వేగంతోను డి వన్ దూరానేమో ఎక్స్ వేగంతోను డి టూ దూరానేమో వై వేగంతోను ప్రయాణించినట్లయితే సరాసరి వేగం ఎంత. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. మరి మనం సరాసరి అంటే ఏం నేర్చుకున్నాం, మొత్తము దూరం బై మొత్తము కాలం. మొత్తము దూరము అంటే డి వన్ ప్లస్ డి టూ. చూడండి ఒకసారి ఇక్కడ రాస్తున్నా మొత్తము దూరం, సో డి వన్ ప్లస్ డి టూ. మరి కాలం మొత్తము కాలము, మొత్తము కాలం అంటే రెండు కాలాలు ఉన్నాయి, టి వన్ ప్లస్ టి టూ. సో డి వన్ ప్లస్ డి టూ బై కాలము అనగా దూరము బై వేగము. మొదటి దూరం డి వన్ బై ఎక్స్ వేగంతోను రెండవ దూరాన్ని డి టూను వై వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి ఇది సూత్రం.
d1 plus d2 by d1 by x plus d2 by y. Okay? ఇదే మనకి సరాసరి వేగానికి ఫార్ములా. సరాసరి వేగము అంటే మొత్తము దూరము బై మొత్తము కాలం. అంటే d1 plus d2 by d1 by x plus d2 by y. ఒకవేళ దీని మనం సింప్లిఫై చేస్తే వస్తుందంటే x into y plus in the bracket d1 plus d2 కిందనేమో మనకి d1 into y plus d2 into x. d1 into y plus d2 into x. ఇది మనకి విభిన్న దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినప్పుడు మనకి ఇది సూత్రం. x into y in the bracket d1 plus d2 by d1 into y plus d2 into x. ఒకవేళ ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. చూద్దాం, ఒక లెక్క చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కేస్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి మొదటి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ నుండి బికు వ్యక్తి ప్రయాణిస్తున్నాడు, మరి వ్యక్తి మొదటి 30 కిలోమీటర్ల దూరానేమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు, అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత? మరి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏముందంటే, ఇంతకుముందు దాంట్లోనేమో మనకి హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది, డిఫరెంట్ ఉంది. మరి ఇప్పుడేమో మొదటి 30 కిలోమీటర్లేమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, రెండవ 40 కిలోమీటర్లేమో 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. సో ఇప్పుడు ఫార్ములా, ముందుగా ఫస్ట్ది మొత్తం దూరము బై మొత్తం కాలం కావాలి. సో మొత్తం దూరం తెలుసుకుందాం. మొత్తం దూరం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 30 + 40 = 70 కిలోమీటర్స్. నెక్స్ట్ మొత్తం కాలం తెలుసుకోవాలి. మొత్తము కాలము అనగా మొదటి కాలము, మొదటికి ఏ నుండి ఇక్కడ వరకు వచ్చినటువంటి ప్రయాణించడానికి పట్టిన కాలము ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణించినటువంటి పట్టినటువంటి కాలము. మరి దీని t1, రెండవ దాని t2 అనుకుందాం. t1 + t2, t1 అంటే దూరము బై కాలము. సో d1 / x + d2 / y కాబట్టి 30 / 6 + 40 / 8. 30 / 6 ఏమవుతుంది, 5 + 5. సో ఇజ్ ఈక్వల్ టు 10 అవర్స్, 10 గంటలు. ఇప్పుడు మనకు కావాల్సింది సరాసరి వేగము. సరాసరి వేగము ఇజ్ ఈక్వల్ టు మొత్తము దూరం బై మొత్తము కాలము, అంటే 70 / 10. 70 / 10 ఇజ్ ఈక్వల్ టు 7. ఇది కూడా ఏమవుతుంది, km/h. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది. ఒకటేమో 6 ఉంది, ఒకటేమో 8 ఉంది, మనకు వచ్చింది యావరేజ్గా 7 వచ్చింది. ఓకే, ఇది మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, అంటే విభిన్న దూరాలు ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సేమ్ కేస్, ఒక రైలు మొదటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 20 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? ఏ ట్రైన్ రన్స్ ఎట్ 80 కిలోమీటర్ పర్ అవర్ అట్ ద ఫస్ట్ 40 కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ 30 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ పర్ అవర్. సో ఫైండ్ యావరేజ్ స్పీడ్, ఫైండ్ యావరేజ్ స్పీడ్. సో ఇప్పుడు చూసినట్టయితే ఏ బి ఇది గమ్యస్థానము, ఇక్కడ నుంచి బయలుదేరింది రైలు. ఇప్పుడు ఇందులో మొదటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, తర్వాతి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓకే, km/h, 80 కిలోమీటర్ పర్ అవర్. ఇదేమో డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమో 40 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్. ఇదేమో స్పీడ్, 80 కిలోమీటర్ పర్ అవర్, 60 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు సరాసరి వేగం ఎంత? సో సేమ్ క్వశ్చన్ కాబట్టి ముందుగా మొత్తము దూరము, మొత్తము దూరం ఈజ్ ఈక్వల్ టు 40 + 30, ఇక్కడ కూడా 70 కిలోమీటర్స్. నెక్స్ట్ది మొత్తము కాలము. మొత్తము కాలం అంటే ఇంతకుముందు మాదిరిగానే సేమ్ d1 / x + d2 / y. d1 అంటే 40 కిలోమీటర్స్ / 80, అలాగే ఇక్కడ 30 కిలోమీటర్స్ వేగము, 60 కిలోమీటర్ల వేగం. సో క్యాన్సల్ చేస్తే 1/2. సో 1/2 + 1/2 = 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే 1 అవర్. ఒక గంట మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ కావడానికి టైం పట్టేది 1 అవర్. ఒకవేళ కాలం అడిగితే కూడా 1 అవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సరాసరి వేగం.
సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తము కాలం. మొత్తం దూరం 70 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణించినటువంటి కాలం ఒకటి. మరి 70/1 అంటే 70 కిలోమీటర్లు పర్ అవర్. ఓకే, ఇదే క్వశ్చన్లో మనం సమయం కూడా అడిగినట్లయితే 1 అవర్ అవుతుంది. సరాసరి వేగం అంటే 70 కిలోమీటర్లు పర్ అవర్. ఇది మనకి 2వ రకమైనటువంటి క్వశ్చన్స్. ఓకేనా? సో ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి చూడండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కేస్ 5, 5వ సందర్భం. అంటే ఇంతవరకు మనము 2 విభిన్న వేగాలు కావచ్చు, 2 విభిన్న దూరాలు కావచ్చు, 2 సమాన దూరాలు కానీ చూసినాం. ఇప్పుడు కేస్ 5 ఏంటంటే, ఇక్కడ కూడా సరాసరి వేగానికి సంబంధించినటువంటి సమస్యలే, కానీ 3 విభిన్న దూరాలు కావచ్చు, 3 సమాన దూరాలు కావచ్చు. సో మొదటి కేసులో ఇక్కడ ఏమనంటే, 3 సమాన దూరాలను అంటే ఇది ఇది 3 సమాన దూరాలు ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ వేగంతోనూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి వేగంతోనూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి వేగంతో 3 సమాన దూరాలను విభిన్న వేగాలు గంటకు 1 కిలోమీటర్ వేగంతోనూ, గంటకు 2 కిలోమీటర్ల వేగంతోనూ, గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే మనకి సరాసరి వేగానికి సూత్రము డైరెక్ట్గా 3abc by ab plus bc plus ca. ఓకే, 3abc by ab plus bc plus ca. ఇది ఎప్పుడు? 3 సమాన దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినప్పుడు. అలా కాకుండా d1 d2 d3, ఓకే, 3 వేరు వేరు దూరాలు ఉన్నాయి. మొదటి దూరానేమో ఎక్స్ వేగంతోను, రెండవ దాని వై వేగంతోను, మూడవ దాని జెడ్ వేగంతో ప్రయాణించినట్టయితే మరి ఇప్పుడేంది సరాసరి వేగం అంటే, సేమ్ d1 plus d2 plus d3, దూరాల మొత్తము బై కాలాల మొత్తం, d1 by x plus d2 by y plus d3 by z. గుర్తుపెట్టుకోండి, సరాసరి వేగము. ఓకేనా? మన కేస్ ఫైవ్ లోపల మరి సమాన దూరాలు ఉంటేనేమో డైరెక్ట్గా 3abc by ab plus bc plus c అని రాస్తాం. అంటే ఇవి వేగాలు. లేదా ఎక్స్ వై జెడ్ అనుకుంటే 3 × x × y × z / xy + yz + zx. ఇది సరాసరి వేగం. అలా కాకుండా విభిన్న దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము d1 plus d2 plus d3 by d1 by x plus d2 by y plus d3 by z. ఓకే, ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మనం 2 సమస్యలను సాధిద్దాం. మొదటి క్వశ్చన్ గమనించండి. ఒక వ్యక్తి 3 సమాన దూరాలను 60 కిలోమీటర్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, 30 కిలోమీటర్ల వేగంతో, గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సగటు వేగం ఎంత? అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, 3 సమాన దూరాలను మొదటి దూరానేమో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రెండవ దానేమో 30 కిలోమీటర్ల వేగంతో, మూడవ దానేమో 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, ఇక్కడ 3 సమాన దూరాలు ఉన్నాయి. ఇక్కడ దూరాలు ఎంత ఇవ్వలేదు. సో మొదటి దానికి ఏమో 60 కిలోమీటర్ల వేగంతోను, రెండవ దానేమో రెండవ భాగానేమో మనకి గంటకు 30 కిలోమీటర్ల వేగంతోను, మూడవ దానేమో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరి అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత? ఇక్కడ దూరాలు ఏమి ఇవ్వలేదు, కాబట్టి మనకి మొదటి దాని ప్రకారం ఏం చేయొచ్చు, 3abc by ab plus bc plus ca. ఓకే, సరాసరి వేగం 3 ఇచ్చినప్పుడు 3abc by ab plus bc plus ca. సో 3 × 60 × 30 × 20 డివైడెడ్ బై, మరి ఇక్కడ ఏం రాస్తున్నాం, 60 × 30 1800, 30 × 20 600, + 60 × 20 1200. ఓకే, సో న్యూమరేటర్ అలాగే రాయండి, లవాని 3 × 60 × 30 × 20 కింద యాడ్ చేయండి, 1800, 2400, 3600. సో 0s 2 ఉన్నాయి కాబట్టి ఓకేనా, 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం, 10 2 జా 10 3 6 జా 10 3 జా 10 36 జా. ఓకే, ఇప్పుడు మనకి 3 1 జా 3 12 జా 12 1 జా 12 5 జా. సో దేర్ ఫోర్ 15 కిలోమీటర్లు పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చూడండి, మొదటి దాన్నేమో 60 కిలోమీటర్ల వేగంతోను, రెండవ దాన్ని 30 కిలోమీటర్ల వేగంతోను,
मूडो भागा 20 किलोमीटर वेग तो प्रयाणते मन की सरासरी वेगम सारी कैंसलेशन 3 × 60 × 30 × 20 डिवाइडेड बाय 3600 ओके सो कैंसल 61 × 60 × 60 × 3600 31 × 32 नेक्स्ट 21 × 210 सो इक 3 ఉంది ఇక 10 ఉంది 3 × 10 = 30 30 కిలోమీటర్ పర్ అవర్ ఇది ఎప్పుడు మూడు సమాన దూరాలను వేర్వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగాన్ని సూత్రం ప్రకారం చేస్తే 30 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఏ పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ స్పీడ్స్ 3 కిలోమీటర్ పర్ అవర్ 4 కిలోమీటర్ పర్ అవర్ 5 కిలోమీటర్ పర్ అవర్ టేక్స్ టోటల్ టైం 47 మినిట్స్ ఫైండ్ టోటల్ డిస్టెన్స్ తెలుసుకోవాలి ఓకే మనం కేస్ 3 లో చేసాం డిస్టెన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు టైం ఇచ్చిండు డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి మరి డిస్టెన్స్ అంటే మరి ఫస్ట్ అయితే ముందు రాసుకుందాం మరి ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను మొదటిది ఏమో 3 గంటలు పర్ అవర్ రెండవది భాగం ఏమో 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పర్ అవర్ మూడవది ఏమో 5 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 47 నిమిషాల లోపల గమ్యాన్ని చేరుకుంటాడు మూడు సమాన దూరాలను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకుంటే గమ్య దారం ఈ మూడు సమాన దూరాలను ఈ వేగాలతో ప్రయాణిస్తూ మొత్తం టైం 47 మినిట్స్ టైం ఎంత 47 మినిట్స్ లోపల రీచ్ అవుతున్నాడు అయితే ఇప్పుడు ప్రయాణించినటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు సో మనం ఇంతవరకు లెక్క చేసాం దూరము అంటే వేగము ఇంటూ కాలము దూరము ఇస్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము ఇక్కడ వేగము అనగా మూడు వేగాలు ఉన్నాయి వాటి ముందుగా ఏం తెలుసుకోవాలి సరాసరి వేగం తెలుసుకోవాలి సరాసరి వేగము ఇంటూ కాలము సరాసరి వేగం మూడు సమాన దూరాలు కాబట్టి 3abc/ab+bc+ca ओके 3abc/ab+bc+ca ఈక్వల్ టు 3 × 3 × 4 × 5 కింద డినామినేటర్ లోపడ 3 × 4 = 12 4 × 5 = 20 3 × 5 = 15 సో 3 × 3 = 9 4 × 5 = 20 12 × 20 = 32 32 × 15 = 47 9 × 20/47 వచ్చింది సో 29 × 180 180/47 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది ఇది ఏంది సరాసరి వేగం మనకు కావాల్సిన సరాసరి వేగం కాదు ఈ లెక్కలో కూడా దూరము ప్రయాణించినటువంటి దూరం కావాలి 47 నిమిషాల్లో గమ్యం చేరినట్టయితే ఈ నుంచి ఇక్కడ వరకునటువంటి దూరం ఎంత సో 180/47 ఇదేంది గంటకు వేగం ఇది మరి కాలం ఏమ ఇచ్చిండు 47 నిమిషాలు ఇచ్చిండు నిమిషాలను మళ్ళా ఏం చేయాలి గంటలకు మార్చాలి 47/60 అవుతుంది 47/60 సో క్యాన్సల్ 61/63 3 కిలోమీటర్లు అవుతుంది 3 కిలోమీటర్లు ఓకే సో ఇది మనకి క్వశ్చన్ 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ 1 కిలోమీటర్ ఓకే ఇది మనకి ఆన్సర్ చూడండి ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి ఒక వ్యక్తి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో సైకిల్ పై 40 కిలోమీటర్లు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్లు నడుచుకుంటూ మరియు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బస్సులో 100 కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే అతని మొత్తం ప్రయాణంలో కూడా సగటు వేగం ఎంత ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ ఏమో సైకిల్ పైన వెళ్తున్నాడు రెండోసారి ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు మూడో భాగమేమో బస్సులో వెళ్తున్నాడు మరి సైకిల్ పైననేమో ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిండు 40 కిలోమీటర్లు ప్రయాణించిండు ఎంత వేగంతో 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడిచిండు వేగంగా సైకిల్ పైన వెళ్ళిండు అదే నడుచుకుంటూనేమో 25 కిలోమీటర్లు ప్రయాణించిండు వేగము గంటకు 5 కిలోమీటర్లు ఇచ్చిండు గంటకు 5 కిలోమీటర్లు బస్సులోనేమో 100 కిలోమీటర్లు ప్రయాణించిండు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బస్సులో వెళ్ళిండు అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత
క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. సైకిల్ పైన 40 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగంతోనూ, నడుచుకుంటూ 25 కిలోమీటర్లు ప్రయాణించిండు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో, బస్సులో 100 కిలోమీటర్లు ప్రయాణించిండు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం ఎంత? ఇప్పుడు మరి ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఎంతమంది చెప్పుకున్నాం, మొత్తము దూరము బై మొత్తము కాలం, మొత్తము దూరం బై మొత్తము కాలం, ఇదే సరాసరి వేగం. సో మొత్తము దూరం, ముందుగా మొత్తం దూరం తెలుసుకుందాం. మొత్తము దూరం ఈజ్ ఈక్వల్ టు 40 + 25 + 100, సో ఈజ్ ఈక్వల్ టు 165 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ మొత్తం కాలం, మొత్తం కాలము ఇంతకు చెప్పుకున్నాం d1/x, d2/y, d3/z, దూరము బై వేగం. d1 అంటే 40/10, దూరం 40 కిలోమీటర్లు, వేగము 10 కిలోమీటర్లు. d2 25/5, d3 100/50. సో 10 1 జా, 10 4 జా, 5 1 జా, 5 5 జా, 51 జా, 52 జా. ఓకే, 10 4 జా, 5 5 జా, 2 జా. సో 4 + 5 + 2, 4 + 5 9, 9 + 2 11. ఇదేది కాలం అంటే గంటలు, 11 గంటలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం ఎంత వచ్చింది ఇక్కడ 165, మొత్తం కాలం ఎంత వచ్చింది 11 గంటలు. క్యాన్సిల్ చేయండి, 11 1/11 5 15 కిలోమీటర్లు పర్ అవర్, ఇది సరాసరి వేగము, సరాసరి వేగం. ఓకే, ఈ విధంగా మనము సరాసరి వేగానికి సంబంధించి విభిన్న సందర్భాల్లో కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా మన రైళ్ళు వాటికి సంబంధించినటువంటి సాపేక్ష వేగాలు, అంటే రైలు టెలిగ్రాఫ్ స్తంభం దాటినప్పుడు కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్ దాటినట్టు కావచ్చు, ఒకదానికోటి ఎదురుగా వచ్చినప్పుడు కావచ్చు, ఒకే దిశలో ప్రయాణించినప్పుడు కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ అందరికీ కూడా.